हेलो फ्रेंड्स, वेलकम टू संध्या टेस्टी ट्री। नेनु मी संध्या अनी। ई रोजु रेसिपी टमाटा पच्चड़ी। ई पच्चड़ी इला ओक्कसारी चेसी चूडंडी, 4 నుంచి 6 నెలల వరకు నిల్వ ఉంటుందండి। టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి, మీకు నోటిఫికేషన్స్ వస్తుంటాయి। మరి లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేద్దామా। ముందుగా ఇక్కడ నేను 1/2 కిలో టమాటోస్ ని తీసుకున్నానండి। ఈ టమాటా పచ్చడి చేసుకోవడానికి టమాటోస్ అనేవి రెడ్ గా ఉండి గట్టిగా ఉండేటట్లుగా చూసుకోవాలండి। అప్పుడు మనకి టమాటా పచ్చడి అనేది పర్ఫెక్ట్ గా వస్తుందండి। అలాగే ఈ టమాటోస్ ని వాటర్ తో బాగా క్లీన్ చేసుకొని వాటర్ లేకుండా క్లాత్ తో క్లీన్ చేసుకోండి। అలాగే క్లీన్ చేసుకున్న టమాటోస్ ని 2 గంటలు సైడ్ కి పెట్టుకోండి। ఇలా 2 గంటలు సైడ్ కి పెట్టుకోవడం వల్న వాటర్ ఏమీ లేకుండా డ్రై గా ఉంటాయండి। అప్పుడు టమాటా పచ్చడిని ప్రిపేర్ చేసుకోవాలి। 2 గంటల తర్వాత టమాటోస్ ని ఈ వీడియోలో చూపించిన విధంగా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని సైడ్ కి పెట్టుకోండి। 500 గ్రాముల టమాటోస్ కి 40 నుంచి 50 గ్రాముల చింతపండును తీసుకోండి। ఈ చింతపండులో పీచు ఏమీ లేకుండా తీసుకోవాలి। తరువాత స్టవ్ ఆన్ చేసి కడాయిని పెట్టుకొని ఇందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ ను వేసుకోండి। ఆయిల్ వేడిగా అయ్యాక ఇందులో టమాటోస్ ని చింతపండుని వేసుకొని బాగా కలుపుకొని దీనిపై మూత పెట్టి మగ్గించుకోండి। ఇక్కడ నేను పల్లీల ఆయిల్ వేసుకున్నానండి। నిల్వ పచ్చళ్ళకి ఎప్పుడు పప్పుల ఆయిల్ వాడితే బాగుంటుందండి। మీ దగ్గర పప్పుల ఆయిల్ లేనట్లుగా అయితే సన్ ఫ్లవర్ ఆయిల్ కూడా యూస్ చేసుకోవచ్చుండి। టమాటోస్ ని చింతపండుని వేసిన తర్వాత 1 నిమిషం కలుపుకొని దీనిపై మూత పెట్టి టమాటోస్ బాగా మగ్గినంత వరకు మగ్గించుకోవాలి। దీనిపై ఉన్న మూతని తీసి మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలి। టమాటోస్ బాగా మగ్గిన తర్వాత దీనిపై మూత తీసి దీనిని బాగా కలుపుకుంటూ దగ్గరగా అయినంత వరకు మరిగించుకోవాలి। టమాటోస్ మగ్గిన తర్వాత దీనిపై మూత పెట్టకుండా దగ్గరగా అయినంత వరకు కలుపుకోవాలి। ఇది దగ్గరగా అవడానికి 8 నిమిషాల సమయం పడుతుంది। ఈ విధంగా దగ్గరగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లగా అయినంత వరకు సైడ్ కి పెట్టుకోండి। టమాటా గుజ్జు చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ గా గ్రైండ్ చేసుకోండి। గ్రైండ్ చేసుకున్న టమాటా గ్రేవీలో 1 టీ గ్లాస్ కారంను వేసుకోండి। మీకు కారం ఎక్కువగా అనిపిస్తే ఇంకొంచెం కారాన్ని తగ్గించుకొని వేసుకోవాలి। అలాగే ఇందులో 1/2 టీ గ్లాస్ salt ను వేసుకోండి। అలాగే ఇందులో 2 టీ స్పూన్స్ ఆవాల పిండిని, మెంతుల్ని డ్రై రోస్ట్ చేసి బాగా పౌడర్ గా చేసుకున్న పౌడర్ ని 1 టీ స్పూన్ వేసుకోండి। ఇవన్నీ వేసుకున్న తర్వాత దీనిపై మూత పెట్టి ఇవన్నీ మిక్స్ అయ్యేటట్లుగా గ్రైండ్ చేసుకోండి। ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత టేస్ట్ చూసుకోండి। salt కారం ఏమైనా సరిపోకపోతే కారం salt ని వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి। ఈ విధంగా గ్రైండ్ చేసుకొని సైడ్ కి పెట్టుకోండి। తరువాత స్టవ్ ఆన్ చేసి కడాయిని పెట్టుకొని ఇందులో 1 కప్ ఆయిల్ ను వేసుకోండి। 1 కప్ ఆయిల్ అంటే 1 టీ గ్లాస్ ఆయిల్ ఉంటుందండి। ఆయిల్ వేడిగా అయ్యాక ఇందులో 2 స్పూన్స్ ఆవాలను, 1 స్పూన్ మినపగుళ్ళును, 2 స్పూన్స్ శనగపప్పును, పొట్టు తీసుకున్న 1 వెల్లుల్లిపాయ రెక్కలను, 1/2 స్పూన్ ఇంగువని వేసుకొని ఫ్రై చేసుకోండి। ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో 2 ఎండి మిరపకాయలను వేసుకొని ఫ్రై చేసుకోండి। అలాగే ఇందులో 3 రెమ్మల కరివేపాకును వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి। ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ముందుగా గ్రైండ్ చేసుకున్న టమాటా గ్రేవీని ఇందులో వేసుకొని వేయించుకోవాలి। ఫ్లేమ్ ని మీడియం లో పెట్టుకొని 10 నిమిషాలు వేయించుకోవాలి। దీనిని మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి। టమాటా గ్రేవీ వేయగాన ఆయిల్ అనేది పీల్చుకుంటుందండి। 10 నిమిషాల తర్వాత ఆయిల్ అనేది సెపరేట్ అవుతుందండి ఈ పచ్చడి నుంచి। టమాటా పచ్చడిలో పోపు వేసిన తర్వాత ఇలా 10 నిమిషాలు వేయించుకోవడం వల్న నిల్వ ఉంటుందండి ఎక్కువ రోజులు। ఈ నిల్వ పచ్చళ్ళకి అనేది ఆయిల్ ఎక్కువగా ఉంటేనే ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుందండి।
10 నిమిషాల తర్వాత ఈ పచ్చడి నుంచి ఈ వీడియోలో చూపించిన విధంగా ఆయిల్ సెపరేట్ అవుతుందండి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. మీరైతే ఈ పచ్చడిని ఇలా ఒక్కసారి చేసి చూడండి, చాలా టేస్టీగా వస్తుందండి. చాలా అంటే చాలా బాగుండే టమాటా నిల్వ పచ్చడి రెడీ అండి. మీరు కూడా ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.